Hi friends, welcome to our channel INB Jobs Info. Friends, APPSC, TSPSC, AP Police Constable, TS Police Constable, Adevedanga, SI Recruitment, RRB, Group D, NTPC, Grama Sachivalayam, Itara Poti Parikshalannintiki, Upayogapadela, Gatamlo, Vachinatuvanti, Important Bits Annintini, Collect Chesi, Expected Questions Ila, Miku, Revision Ayela, Upayogapadela, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో వీడియోస్ అయితే చేస్తున్నాము. ఈ వీడియోలో భారతదేశ చరిత్రలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసినట్లయితే మీకు ఇంపార్టెంట్ బిట్స్, వాటి ఆన్సర్స్ అయితే తెలుస్తాయి. చాలా తక్కువ బిట్స్, చిన్న చిన్న వీడియోస్ రూపంలో మీకు అందిస్తుంటాను. మీకు కూడా చాలా సులువుగా ఉంటుంది. లాంగ్ టైం అయితే మీకు ఇబ్బందిగా ఉంటుంది కనుక ఒక 4 మినిట్స్ ఇలా కంప్లీట్ అయిపోయేలా వీడియోస్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి దయానంద సరస్వతి ఆర్య సమాజం ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు, అంటే దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఎక్కడ స్థాపించారు అని కూడా మనం చెప్పవచ్చు. దీనికి ఆన్సర్ లక్నో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ విధంగా పిలుస్తారు, అంటే క్విట్ ఇండియా ఉద్యమానికి ఇంకొక పేరు ఏంటి అనే క్వశ్చన్ కూడా మనకు అడగవచ్చు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ రెవల్యూషన్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడొచ్చు, బార్దోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? బార్దోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే ఆన్సర్ వల్లభభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతర ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సంవత్సరం ఏది? వందే మాతర ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో ఏ సంవత్సరంలో జరిగింది అంటే మనకి ఆన్సర్ 1938. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీలో భాగంగా మరాఠాల చివరి పీస్వా ఎవరు? మరాఠాల చివరి పీస్వా ఎవరు అంటే 2వ బాజీరావు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు సౌఖ్యాలను వేటితో నిర్మించుకున్నారు ఆన్సర్ ఏంటంటే కాల్చినీటుకలు. అంటే మనకి అక్కడ ఆప్షన్స్ అనేవి కన్ఫ్యూజ్ చేస్తూ ఇస్తారు. కాల్చినీటులు ఇటుకలు, మట్టి ఇటుకలు, ఇలా సిమెంట్ ఇటుకలు, ఇలా ఏదో ఒక రకంగా మనకి ఆప్షన్స్ అయితే ఇస్తారు. మనం కాల్చిన ఇటుకలు అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఋగ్వేద కాలం నాటి గతిష్ట అంటే ఏమిటి? ఋగ్వేద కాలంలో గతిష్ట అంటే ఏమిటి, అంటే గతిష్ట అని ఋగ్వేద కాలంలో ఏ పదానికి బదులుగా వాడేవారు, ఇలా క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉంటుంది. ఆన్సర్ యుద్ధం. అంటే ఋగ్వేద కాలంలో గతిష్ట అనే పదం ఏంటంటే యుద్ధం అనేది మనకి అర్థం. నెక్స్ట్, 8వది, ఆది గ్రంథం రాసింది ఎవరు ఆది గ్రంథాన్ని రాసింది గురు అర్జున్ సింగ్. నెక్స్ట్, కనిష్కుని ఆస్థాన వైద్యుడు చరకుడు. ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రీవియస్గా మనకి చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్నలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 9వది 10వది, కనిష్కుడు ఆచరించినటువంటి మతం బౌద్ధ మతం. కనిష్కుని కాలంలోనే మనకి ఒక బౌద్ధ సంగీతం కూడా జరగడం జరిగింది. నెక్స్ట్, 11వది, ఋగ్వేద కాలం నాటి వాణిజ్యం చేసేవారు ఎవరు, అంటే ఋగ్వేద కాలంలో వాణిజ్యం చేసేవారు ఎవరు అంటే ఫనీ అని పిలిచేవాళ్ళు అన్నమాట. ఈ విధంగా మనకి ఇండియన్ హిస్టరీలో బిట్లు అయితే ఉన్నాయి. లాస్ట్ బిట్ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో శివసముద్రం వీరి ఆధ్వర్యంలో ఉంది. ఆన్సర్ గాంగులు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో శివసముద్రం గాంగులు ఆధ్వర్యంలో ఉండేది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ అనేవి మరిన్ని అందిస్తాను. మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, మీలో మీరు డిస్కస్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.